రాబోయే ఇంజనీర్ల కోసం ఎంసెట్ అనేది ముఖ్యమైన భాగం కాబట్టి ఇది వరకు ఆఫ్లైన్ ఉండేది, లాస్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ పెట్టారు కాబట్టి ఇది ఆన్లైన్ ఎలా రాయాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏం కన్ఫ్యూజ్ లేదు, చాలా ఈజీ, ఆఫ్లైన్ కంటే కూడా చాలా ఈజీ. ముఖ్యంగా విలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి అయితే భయంగా ఉంటుంది కంప్యూటర్ ఎలా చేయాలో ఏందో అనేది. ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్ అనేది చాలా ఈజీ, ఇంటర్ఫేస్ అంతా బాగా ఈజీగానే ఉంటుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను డెమో చూపిస్తాను, ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈ మాక్ టెస్ట్ అనేది మీరు కూడా స్వయంగా మీరే చేసుకోవచ్చు. క్రోమ్ బ్రౌజర్లో కానీ ఏదైనా మీకు ఇష్టం వచ్చిన బ్రౌజర్లో ఏపీఎం సెట్ కొట్టండి. టీఎస్ఎం సెట్ అయినా ఏపీఎం సెట్ అయినా రెండు సేమే, యాస్టీజే రెండు చూపిస్తాను. ఇలా ముందుగా ఏపీఎం సెట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి మాక్ టెస్ట్ అని ఉంటుంది. దీంట్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ కావాలా, అగ్రికల్చరల్, మెడికల్ స్ట్రీమ్ ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ చూపిస్తాను. సెలెక్ట్ చేసుకున్నాక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో యాస్టీజ్ ఇలాగే ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకు కంప్యూటర్ అలాట్ చేస్తారు. ఆ కంప్యూటర్ అలాట్ చేసినప్పుడు ఇలా మొట్టమొదటి స్క్రీన్ ఇలాగే ఉంటుంది. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చూడండి ఫస్ట్ బాక్స్లో లాగిన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ వాళ్ళు ఇచ్చినప్పుడు చేయండి. పాస్వర్డ్ ఇస్తారు, అంటే ఎప్పుడు ఇస్తారంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 10 నిమిషాల ముందు ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎక్కడ చూద్దాం. డైరెక్ట్గా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒక డెమో పాస్వర్డ్ ఇది సైన్ ఇన్ ట్యాప్ చేయాలన్నట్టు, అది క్లిక్ చేసిన తర్వాత ఇలా మెయిన్ పేజీకి వస్తుంది. ఇక్కడ మొదటి పేజీలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. పరీక్ష మొత్తం ఎన్ని నిమిషాలు ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తారు. 180 నిమిషాలు పరీక్ష ఉంటుందన్నమాట. టైమర్ మనకి రైట్ సైడే ఉంటుంది, అన్నీ ఇక్కడ చూపిస్తాను. మళ్ళా మళ్ళీ మధ్యలో కావాలన్నా కూడా ఈ పేజీలోకి మనం వచ్చి చూసుకోవచ్చు. ఆన్సర్ ఇచ్చిన అన్నిటికీ ఇలా గ్రీన్లో వచ్చాయంటే మనం అన్నిటికీ ఆన్సర్ ఇచ్చినట్టు గుర్తన్నమాట. ఈ వైట్లో ఉండేవి ఈ క్వశ్చన్స్ ఇంకా మనం చూడలేదు. ఈ రెడ్ మార్కులో ఉండేది ఆల్రెడీ మనం ఆ క్వశ్చన్లో ఉన్నట్టు లెక్క అనమాట. ఇవన్నీ మీకు డెమోగా చూపిస్తాను. ఇది ఇన్స్ట్రక్షన్స్, మొదటి పేజీలో ఇలా ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్, చదువుకోండి వివరంగా. అంత టైం లేదన్నప్పుడు ఇప్పుడే ఎక్కడే మనం డెమో చేసుకున్నాం అనుకో, ఇవన్నీ చదివే టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అనమాట ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే టైమర్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్ని ఉంటాయనేది మనకి వివరంగా కనిపిస్తాయి. వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అనేది టిక్ పెట్టారంటే ఇప్పుడు ఎగ్జామ్కి రెడీ అయ్యారనమాట. ఎగ్జామ్కి రెడీ అయిన తర్వాత మాత్రం మనకి టైమర్ ఇక్కడ రైట్ సైడ్ అనేది చూపించబడుతుంది, స్టార్ట్ అవుతుంది. ఓకే రెడీ చేస్తున్నాం, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం అనమాట. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి చూడండి ఇక్కడ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ టైమరు రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలన్నప్పుడు స్క్రోల్ చేసుకొని ఆ మౌస్ మీద వీల్ అవుట్ ఉంటుంది, ఆ వీల్ ఇలా ముందుకి పైకి కిందకి ఎలా అన్నప్పుడు ఇలా మూవ్ అవుతుంది. నేను ఏదో సెలెక్ట్ చేసుకొని టిక్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి సేవ్ నెక్స్ట్, ఆ కరెక్ట్ అయిన ఆన్సర్ అయినప్పుడు సేవ్ అని నెక్స్ట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ దానికి ఆన్సర్ ఇచ్చేసాం. ఇక్కడ మనం ఎన్నిటికి ఆన్సర్ ఇచ్చాము, ఎన్నిటికి ఆన్సర్ ఇవ్వలేదు, ఇప్పుడు ఏ క్వశ్చన్లో ఉన్నాం అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రెడ్లో ఉండేది, ఇప్పుడు మనం రెండులో ఉన్నాం అన్నమాట. ఈ క్వశ్చన్లో ఉన్నాం, ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. ఇక్కడ ఈ ప్యారెట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈజీ కనిపిస్తుంది, ఇక్కడ మనకి ఈజీ. ఇక్కడ ఈ ఫోటో, మీ ఫోటోతో పాటు మీ పేరు వివరాలు ఇక్కడ ఉంటాయి. మీకు ఈ అక్షరాలు ఇంకా పెద్దగా కనిపించాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి జూమ్ ఇన్ ట్యాప్ చేశారంటే చూడండి కొంచెం పెద్దగా జూమ్ అవుతాయి. లేదు మామూలు సైజ్గా కావాలనుకున్నప్పుడు జూమ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మీరు క్వశ్చన్ పేపర్ ఇప్పుడు ఒక్కోటి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం అన్ని వరుసగా కనిపించాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ అనేది రైట్ సైడ్ పైన కార్నర్ క్లిక్ చేశారనుకోండి. ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ లిస్ట్, మొత్తం లిస్ట్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ అన్నీ చూసుకోవచ్చు అన్నమాట. చూసేసుకున్న వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఎంత టైం వేస్ట్ అనుకున్నప్పుడు టైం ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. లేదా డైరెక్ట్గా ఏదో క్వశ్చన్లోకి వెళ్ళాలన్నప్పుడు ఉదాహరణకు 10వ నెంబర్ క్వశ్చన్కి వెళ్దాం,
అది క్లిక్ చేసుకోండి. డైరెక్ట్ 10 నెంబర్కి వచ్చేలోకి వచ్చేసాం మనం. వచ్చేసి ఇక్కడ మనం క్వశ్చన్ చదువుకొని ఇక్కడ మనకి సరైన ఆన్సర్ ఇచ్చాము. ఇప్పుడు సేవ్ చేసాం, నెక్స్ట్కి వెళ్తాం. మీకు ఎప్పుడైనా సిస్టమ్ హ్యాంగ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చి సర్వర్ ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ టైమర్ స్టాప్ అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేశారో మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ టైం మొత్తం మీకు వేస్ట్ అయిపోద్ది అనుకోని భయపడాల్సిన. ఇప్పుడు ప్రస్తుతం హ్యాంగ్ అయిపోయింది కాబట్టి ఈ టైమర్ కూడా హ్యాంగ్ అయిపోయింది. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, అక్కడ ఇన్విజిల్ లెటర్స్ ఉంటారు, చేయి రైట్ చేశారంటే మీ దగ్గరికి వస్తారు. మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఏదైనా సిస్టమ్ హ్యాంగ్ అయినా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి రెక్టిఫై చేస్తారు. అలా వేరే దాంట్లో చూద్దాం. టీఎస్ఎం సెట్ అయినా సేమ్ ఉంటే టీఎస్ఎం సెట్ ఓపెన్ చేసు. ఇక్కడ మాక్ టెస్ట్ సెలెక్ట్ చేసుకొని స్ట్రీమ్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ మెడికల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూడండి టీఎస్ఎం సెట్లోకి వచ్చాం, సేమ్ అంతే మాక్ టెస్ట్ కోసం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ పాస్వర్డ్ యూజర్ నేమ్ పైన ఇక్కడ పాస్వర్డ్ 10 నిమిషాల ముందు ఇస్తారు. ఇక్కడ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు, తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో ఇంగ్లీష్లో రెండింటిలో చూపించబడతాయి మనకి. సెలెక్ట్ చేసుకోండి సైన్. సేమ్ ఇందాక మనం చూసినట్టే మొదటి పేజీలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి. అక్కడ చదివి మధ్యలో మనకు డౌట్స్ వచ్చినా కూడా మధ్యలో ఎగ్జామ్ రాస్తూ కూడా మనం చూసుకోవచ్చు. మనం నెక్స్ట్ ట్యాప్ చేసుకొని కండిషన్స్ అప్లై ఓకే చేసి ఐఎమ్ రెడీ టు అని ట్యాప్ చేసామంటే ఎగ్జామ్ వర్క్ స్టార్ట్ అయిపోయి. చూడండి టైం అంటే స్టార్ట్ అయిపోయింది. ఇట్లా చూసుకొని క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ ఇచ్చేసి సేవ్ నెక్స్ట్. ఇలా అన్నిటికీ టకటక చదువుకున్నాం చేశాను. ఓఎంఆర్ షీట్లు అంటే ఈ బబుల్ని దిద్దడానికి కనీసం 10 సెకండ్లనే పడుతుంది. ఇదైతే విత్ఇన్ సెకండ్స్ చూడండి అయిపోయింది. చదవడం కరెక్టైన ఆన్సర్ తెలుసుకోవడమే టైం పడుతుంది. ఈ చెక్ పెట్టడం అనేది విత్ఇన్ సెకండ్స్లో అయిపోతాయి. చూడండి ఇక్కడ ఎన్నిటికి ఆన్సర్ ఇచ్చామనేది ఇక్కడ అన్ని లిస్ట్ వస్తుంది. 4 ఆన్సర్ ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం ఇంకో దాంట్లో ఉన్నాం, 5వ క్వశ్చన్లో ఉన్నాం. ఇట్లా చూడాల్సినవి ఇంకా 75 ఉన్నాయి. ఫిజిక్స్కి వెళ్తే ఫిజిక్స్ ఇక్కడ డెమో కోసం వచ్చి ఫిజిక్స్లో నుంచి మ్యాథమెటిక్స్ లేదన్నా మీకు ఇంకొన్ని ఐడియా వచ్చింది వెంటనే మళ్ళీ మ్యాథమెటిక్స్లోకి వెళ్ళి ఏ క్వశ్చన్కి మీకు క్లియర్గా ఆన్సర్ తెలిసిందో ఆడికొచ్చేసి డైరెక్ట్ ఆడిట్ చేసేవచ్చు. సేవ్ కంపల్సరీగా సేవ్ కొట్టాలి. సేవ్ చేసినవి మాత్రమే ఇలా గ్రీన్లో వస్తాయి. ఇలా గ్రీన్లో ఆన్సర్ చేసినవి మాత్రమే మీకు మార్కులు వస్తాయి. ఇచ్చిన 180 క్వశ్చన్స్కి అన్నిటికి కూడా మీరు అన్నిటికి సమాధానాలు పెట్టవచ్చు. తెలిసినవి ముందుగా చేసుకొని తెలియనివి ఉంటే లాస్ట్లో మల్టిపుల్ ఛాయిస్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మీకు మైనస్ మార్కులు లేవు కాబట్టి వాటికి కూడా వచ్చే అవకాశం. మధ్యలో మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ డౌట్ వచ్చింది ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ చూసుకోవచ్చు, ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్తే ఫస్ట్ పేజీని మనం ఏదైతే చూసామో ఆ ఇన్స్ట్రక్షన్సే ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూసుకున్నాక మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ 1x1 కాకుండా మొత్తం లిస్ట్ అన్నీ చూడాలనుకుంటే క్వశ్చన్ పేపర్ క్లిక్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ మనకి మొత్తం లిస్ట్ అన్నీ చూడండి. ఇక్కడ లిస్ట్ స్క్రోల్ చేసుకుంటే టోటల్ మ్యాథమెటిక్స్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. అవన్నీ చదువుకున్న టైం లేకుండా మీరు ఏ డైరెక్ట్ ఏదో క్వశ్చన్లోకి వెళ్ళాలనుకుని వెళ్ళిపోవచ్చు. ఫిజిక్స్లో ఇప్పుడు 15 క్వశ్చన్లోకి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళాను. టిక్ చేయగానే ఆ 15 నెంబర్ క్వశ్చన్ చూడండి వచ్చేసింది. ఆన్సర్ చూసుకొని ఇచ్చేయచ్చు. సేవ్ కంపల్సరీ సేవ్ చేయాలి. ఇలా అన్నిటికీ ఆన్సర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టాల్సిన అవసరమే లేదు.
టైం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దో ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోయి మీకు అన్నీ సేవ్ అయిపోతుంది. ప్రతి క్వశ్చన్కి కంపల్సరిగా మీరు టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేసుకోవాల్సిన అవసరం. ఈ పైన ఉండే క్లోజ్, మినిమైజ్ ఈ మా వీటి విజువల్ మాత్రం వెళ్ళకండి. చూసారు కదా, ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ అంత ఈజీ, ఏం టెన్షన్ పడద్దు. ఈజీగా మీకు మౌస్ అలవాటు లేనప్పుడు ఎగ్జామ్కి మీకు పాస్వర్డ్ ఇచ్చే ముందు 10 నిమిషాల ముందు టైం ఉంటుంది కాబట్టి ఆ మౌస్తో ఆ లెఫ్ట్ సైడ్ క్లిక్ ఇలా మీరు చూసుకొని మౌస్ని కొంచెం అలవాటు చేసుకున్నారంటే, అంటే కంప్యూటర్ అంటే అలవాటు లేని వాళ్ళ కోసం అనమాట, చేసుకుంటే ఈజీగా ఆ లెఫ్ట్ సైడ్కి ఇక్కడ తీసుకు మౌస్ని ఇక్కడ తీసుకెళ్ళాము, క్లిక్ చేసాము, నెక్స్ట్ ఇక్కడికి లాగాము, సేవ్ అంతే. ఈజీ కదా, ఇలా మీ ఎగ్జామ్ ఈజీగా రాయండి ధైర్యంగా. ఆల్ ద బెస్ట్. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే.